క్లామరాధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదరం ధ్యాయ సర్వజ్ఞోపశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదములు. నేను ఈ వీడియోలో ఎక్కువ శాతము మరి గవర్నమెంట్ ఉద్యోగాలే కానీ, ప్రైవేటుకు సంబంధించిన ఉద్యోగాలే కానీ, విదేశాలలో సంబంధించిన ఉద్యోగాలే కానీ, ఎక్కువగా నేను చెప్పినటువంటి కొన్ని రాసుల వారికి అతి త్వరగా వస్తాయండి. మీరు గమనించండి, ఎప్పుడైనా కూడా నేను చెప్పిన వాళ్ళలో మీరు ఈ రాసుల వారైతే మీరు ఉద్యోగం కోసం వేచి చూడవలసిన అవసరం లేదండి. కాలానుగుణంగా టకి టకి మన ఉద్యోగాలు వచ్చేస్తాయి. మళ్ళీ అంతకంటే మంచి ఉద్యోగాలు ప్యాకేజీలోకి వెళ్ళిపోతారు. గవర్నమెంట్ రంగంలో కూడా మీరు మంచి ఉద్యోగస్తులు అవుతారు. నేను చెప్పేది 99% అండి, 1% కాదు, 99% మీరు ఉద్యోగస్తులు అయి ఉంటారు. నేను చెప్పిన రాసులు అవి ఏంటంటే వాయుతత్వపు రాశులు మరియు అగ్నితత్వపు రాశులు. మరి వాయుతత్వపు రాశులలో మిథున రాశి, తులారాశి, కుంభరాశి. మిథున రాశికి అధిపతి బుధుడు, కుంభరాశికి అధిపతి శని, మరియు తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ మూడు రాశులు అతి త్వరగా ఉద్యోగాన్ని అందజేస్తాయి. అదేవిధంగా అగ్నితత్వపు రాశి, అగ్నితత్వపు రాశి మేషరాశి, దీనికి అధిపతి కుజుడు. సింహరాశి, దీనికి అధిపతి రవి. ధనుసు రాశి, దీనికి అధిపతి గురువు. ఈ మూడు రాశులు వాయుతత్వము మరియు అగ్నితత్వపు రాశులు, ఇవి మూడు రాశులు, ఆరు రాశులు మీ జీవితంలో మంచి ఉద్యోగ అవకాశాలను మీ వరకు తెప్పిస్తాయి. అయితే కొంతమందికి కొన్ని డౌట్లు రావచ్చు. అవేంటంటే మరి మేము ఈ రాశి వాళ్ళే కదా, మాకు అర మార్కు, ఒక మార్కు, 5 మార్కులు, 10 మార్కులు ఇలా దగ్గరకు వచ్చి దూరం పోతున్నాయి ఉద్యోగాలని మీరు అంటారు. కానీ దీనికి ప్రధాన కారణం ఏంటంటే, నేను ప్రతి విషయాన్ని నేను మీకు వివరించి చెప్తున్నానండి. ఫస్ట్ మీకు ఆస్ట్రాలజీ ప్రకారం మీకున్నటువంటి 12 హౌసెస్లో మరి ఉన్నటువంటి మీకున్నటువంటి రాసులు 12 రాసులలో అవి ఉన్నటువంటి గ్రహాలు స్థాన చలనం జరుగుతుంటుంది. కొన్ని రోజులు మీ యొక్క రాసులలో ఉంటాయి. అప్పుడు నేను కొన్ని దశలను నేను పరిశీలన చేసి మరి మీకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఇలాంటి రాసులలో కనుక పుట్టిన వారికి ఎక్కువగా తొందరగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందులో భాగంగా మీ యొక్క బర్త్ నెంబరు మరియు డెస్టినీ నెంబరు వీటిని కంపేర్ చేయాలి. మరి బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్కు మీకు అదృష్టాన్ని కలిగిస్తున్నాయా, మీరు పెట్టుకున్న పేరు పైథాగరస్ మరియు చాల్దియంలో నెంబరింగ్ ఏ విధంగా ఉన్నాయి, మరి మీ రాశి మరియు నక్షత్రము లగ్నము ఈ మూడును బై వేసుకోవాలి. ఇవన్నీ పూర్తి స్థాయిలో చేసుకొని మీ పేరు సరైన సంఖ్యాబలంలోకి మార్చుకుంటే తప్పకుండా మీకు గవర్నమెంట్ ఉద్యోగం కానీ, ప్రైవేట్ ఉద్యోగం కానీ, విదేశాలలో ఉద్యోగం కానీ తప్పకుండా లభిస్తుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.